వెల్కమ్ బ్యాక్ బాలకోటయ్య గారు. బాలకోటయ్య గారు, ప్రధానమంత్రి మాట్లాడుతూ మొన్న మూడు రైతు చట్టాలు ఏదైతే ఉందో ఆ విషయంలో కొంతమంది రైతుల దగ్గరికి దీన్ని పూర్తి స్థాయిలో తీసుకువెళ్లడంలో ఫెయిల్ అయ్యాము అన్నారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా ఏమన్నారు, కొంతమంది దీనికి అంగీకరించడం లేదు, కొంతమందిని, చాలా కొంతమందిని ఒప్పించాలి అని. అంటే ఈ 29 గ్రామాల్లోని కొంతమందా, లేదంటే రాష్ట్రంలో ఉన్న కొంతమందా, ఆ కొంతమంది ఎవరై ఉంటారని మీ డౌట్? శ్రీ లక్ష్మి గారు, ఒక ప్రభుత్వం ముందుగా ఒక నిర్ణయం తీసుకొని దాని అమలుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఇలాంటి ప్రజా ఉద్యమాలు పెళ్లి బీకినప్పుడు ఆ వెనక్కి తీసుకునే దానిలో ఇప్పుడున్న పాలకులకి నిజాయితీగా వెనక్కి తీసుకొని తప్పును అంగీకరించుకునే చిత్తశుద్ధి లేకపోవడం మూలాన భేషజాలా పోయి అక్కడ అమాయకులు ఉన్నారు. వాళ్ళకు ఒకసారి అర్థం చేయించాలి, కాబట్టి 4 రోజులు టైం తీసుకుంటున్నాం, మేము ఇంకెంత సమగ్రంగా ఈ బిల్లుని ప్రవేశపెట్టబోతున్నాం అని వాళ్ళ శ్రేణులకి వాళ్ళ రాజకీయ పార్టీ కార్యకర్తలకు, నాయకులకో, ఎమ్మెల్యేలకో సర్ది చెప్పే ప్రయత్నమే తప్ప బిల్లు వెనక్కి తీసుకున్న మాట యథార్థం. నేను ఇంకో మాట అడుగుతా లక్ష్మి గారు, రాష్ట్ర ప్రభుత్వం బిల్లు వెనక్కి తీసుకోవటంలో ఎవరిది ఈ విజయం? చాలా రాజకీయ పార్టీలు, కొన్ని రాజకీయ పార్టీలు క్రెడిబిలిటీని దగ్గరేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు రాజకీయాలు వేరు, రాజధాని వేరు. రాష్ట్రంలో రాజధాని కోసం ఆ ప్రాంత ప్రజలు పోరాడారు 705 రోజులుగా. రాష్ట్రంలో ఒకే రాజధాని కావాలి, నిర్మితమైన రాజధాని ఉంచండి, రాజధాని ధ్వంసం చేయమకండి, రాజధాని ప్రేమికులు పోరాడారు. నేను ఒక మాట చెప్తా, ఏ రాజకీయ పార్టీకైనా అంతిమ లక్ష్యం అధికారం, రాజ్యాధికారం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ మాలాంటి జేఏసీలకు కానీ అంతిమ లక్ష్యం రాజధాని నిర్మాణం, అమరావతి నిర్మాణం, ఇదే మా లక్ష్యం. మాకు ఎలాంటి రాజకీయాలు లేవు. ఏ శాపం మూలానో లేదా ఏ పాపం మూలానో కానీ ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం దగ్గర నుంచి మాకు రాజధాని లేకుండా పోయింది. 1937 శ్రీబాగు వడంబడి గురించి ఇంకా ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతుంది. శ్రీబాగు వడంబడికి జరిగిన రోజున ఆ రోజున మద్రాసులో జరిగిన రోజున ఈ రోజున ఈ ఎమ్మెల్యేలు ఎవరు కూడా పుట్టి ఉండలేదు. అసలు శ్రీబాగు ఉడంబడికలో విశాఖపట్నం రాజధాని చేయమని ఎక్కడా లేదు. ఇవన్నీ తప్పులు. శ్రీబాగు ఉడంబడికి కానీ శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది మేడం? శ్రీకృష్ణ కమిటీ రాష్ట్ర విభజన గురించి చెప్పింది, రాజధాని గురించి ఎక్కడ చెప్పాల. శివరామకృష్ణ కమిటీ ఎక్కడ చెప్పింది మేడం? 56% విజయవాడలో పెట్టాలని ప్రజల యొక్క సమీక్ష చేసి ప్రజామోదం విజయవాడకు ఉందని చెప్పేసి చెప్పింది. దాని వనరులు ప్రభుత్వం చూసుకోవాలని చెప్పింది. మళ్ళీ ప్రభుత్వం ఏంటంటే శ్రీబాగు ఉడంబడికి అని చెప్పేసి శ్రీకృష్ణ కమిటీ అని శివరామకృష్ణ కమిటీ అబద్ధాలు చెప్పేందుకే చెప్తున్నారు. వీళ్ళంతా కూడా ఏంటంటే, మేము చూస్తున్నాం 2.5 పరిపాలనలో, అయ్యా మళ్ళీ అన్యాయం జరిగింది, డ్రగ్స్ ఉంది రాష్ట్రంలో అంటే ఆ డ్రగ్స్ ఉందని ఆరోపించేవాడిగా కేసు పెడుతున్నారు. అయ్యా రాజధానిలో పలా దళితుల మీద విధంగా దాడి జరిగిందంటే మీరు ముఖ్యమంత్రిగా తిట్టారు అని అన్నారు. మద్య రేట్లు పెరిగిపోయి ఎవడన్నా మాట్లాడితే వాడి మీద కేసు పెడుతున్నారు. ఈ ప్రభుత్వమే ఇలాంటి మొండి వైఖరికి వెళ్ళిపోయింది. నేను చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఎనాలిసిస్ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన బాగలేదని రాష్ట్రానికే అర్థమైంది. చిందల వందలుగా ఉన్న విషయం అర్థమైంది. ప్రత్యామ్నాయ ఉపశమనం కావాలి, కాబట్టి రాష్ట్రంలో ఏదో ఒక ఇంతకుముందు అడ్వకేట్ ప్రసాద్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ప్రసాద్ గారు, బాజీ గారు అన్నారు, ఎందుకు మరి మీరంతా ఎందుకు గెలిపించుకున్నారు, మరి ఇంత క్లారిటీ ముఖ్యమంత్రి గురించి చెప్తున్నారు కదా, మరి మీరు ఎందుకు గెలిపించారు అంటే చంద్రబాబు నాయుడు గారు కొంత చేశారు, ఈయన మొత్తం చేస్తారని అనుకున్నాం అంటున్నారు. సరే, అదే అనుకున్నారు అనుకుంటే తర్వాత వచ్చిన ప్రతి ఎన్నికలో కూడా మరి వైసీపీ గెలుస్తుంది కదా, అంతకంటే పెద్ద మెజారిటీ కానీ ప్రజా ఆమోదం కానీ ఇంకేం కావాలి అధికారంలో ఉన్న ప్రభుత్వానికి? లక్ష్మి గారు, సార్వత్రిక ఎన్నికలే ఎన్నికలు. స్థానిక సంస్థ ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, నగరపాలక ఎన్నికలు కానీ, అవి లోకల్ కండిషన్స్ ఎన్నికలు. అవి ప్రభుత్వానికి సంబంధం లేదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాటికే వస్తాయి. ఇది అందరూ తెలుసు పెద్దలకి. మేము ఒకసారి అధికారం వైకాపా పార్టీకి రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. అసలు పార్టీలు మారటమే ప్రజాస్వామిక యుద్ధం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దొంగోడు, మీరు ఎలా ఇచ్చారేంటి? ప్రజలు ఇస్తారు. దొంగోడు దిగు దొంగోడు, పన్నడుగు దొంగోడు, ప్రజలు హర్షించారు. చేసేదే ఉంది, అది ఎన్నికల క్షేత్రం. ఎవరు మంచి, ఎవరు దొంగ కాదు. ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళాడు, ఆయన ఏదో కొన్ని ప్రామిసులు చేశాడు, నచ్చ చెప్పుకున్నాడు, మాయ చేశాడో మర్మం చేశాడో అధికారంలోకి వచ్చాడు.
అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఇస్తారు ప్రజలు, కానీ ఆ ప్రజలే నచ్చకపోతే తీసి పక్కన పెడతారు. మీరు వాళ్ళు గుర్తుపెట్టుకోండి, 85 ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చారు, 294 అసెంబ్లీ స్థానాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 230 స్థానాలతో వచ్చారు. 89 రామారావు గారు దిగిపోయారు. ఏ తప్పు చేశాడు, ఏ పాపం చేశాడు, ఏ అన్యాయం చేయరా? మరి ఎందుకు పోయాడు? 9 నెలలు అధికారంలోకి వచ్చిరా ఎన్టీ రామారావు, మరుసటి సంవత్సరం ఎందుకు పోయాడు? ఏ 151 వస్తే ఇలా గొప్ప జంచటం? ప్రజలే చరిత్ర నిర్మాతలు, ప్రజలే శాశ్వతం, ప్రజలదే అధికారం. తోలు చేస్తారు, తప్పులు చేస్తే తోలు చేస్తారు. వాడిని ఎట్లా గెలిపి, ఇప్పుడు బీజేపీ వాళ్ళనే మాట, మీరు దొంగలు గెలిపించుకున్నారు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. నాకు డిబేట్ లో చాలా సార్లు మాట్లాడారు, ప్రతి వాడు అధికారం కోసం అర్రులు దాస్తున్నాం తప్ప రాష్ట్ర భవిష్యత్తును చూసే వాళ్ళు తగ్గారు. నేను చెప్తున్నాను ఒకే ఒక మాట మేడం, కేంద్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం కలుగు చేసుకోదు ఆంధ్ర రాష్ట్ర విషయంలో? ఎందుకు ఇప్పుడు వాళ్ళే చెప్తారు బీజేపీ పార్టీ ఒకే అమరావతి కావాలని తీర్మానం చేసింది. ఎందుకంటే కేంద్రంకి రాష్ట్ర అధికారం కదా, రాజధాని ఎక్కడ పెట్టుకోవాలి అనేది రాష్ట్ర అధికారం. ఆ విషయంలో కేంద్రం పర్టికులర్ గా జోక్యం చేసుకోవడానికి మాకు వీలు లేదు, మా చేతులు ఇక్కడ కట్టివేయబడి ఉంటాయి అనేది కేంద్రం చెప్తుంది. కానీ అధికారంలో ఉన్న పార్టీగా మరి బీజేపీని ముందుకు వెళ్ళమని మరి అమిత్ షా గారు చెప్పిన తర్వాత దీన్ని కేంద్రం కూడా నిందించగలమా? మేడం రాష్ట్ర అధికారమే రాజధాని అయితే శివరామకృష్ణ కమిటీని రాష్ట్రం వేసిందా కేంద్రం వేసిందా? ఎవరేశారు? విభజన సత్రంలో రాజధాని గురించి మాట్లాడారా లేదా? హైదరాబాద్ ని పదేళ్ల పాటు ఏపీకి ఉండాలని చెప్పింది ఎవరు, రాష్ట్రమా కేంద్రమా? ఇప్పుడు తన దగ్గరకు వచ్చేసరికి తప్పించుకునే తత్వం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, అది తప్పు. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మానసాయం చేయటానికి నచ్చజెప్పండి, 30,000 మంది ప్రజలు ఇచ్చిన ల్యాండ్లు అండి, నచ్చజెప్పడానికి ఏంటి ఇది? ఇప్పుడు నా సంబంధం లేదని మాటే అనకూడదు. మరి అమిత్ షా గారు చెప్పారా అమరావతి ఉద్యమంలో పాల్గొనండి, మీరు రైతుల పక్షాన్ని నిలబడండి అని చెప్పేశారని? తప్పనిసరిగా జోక్యం, వీళ్ళు రాజకీయాలను చూసుకుంటున్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం తగలబడుతుంది. సమస్యను పరిష్కరించాలి, మాకు కావాల్సింది రాజకీయాలు కావు. అమరావతి ఉద్యమ మహిళల విజయంగానే ఈ వెనక తీసుకున్న 3 రాజధానుల బిల్లును వెనక తీసుకుంటామని భావిస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఇంకా స్పష్టత ఇవ్వాలి, రేపో ఎల్లుండో మరో వారానికైనా సరే ఒకే రాజధాని అమరావతి అని స్పష్టత ఇస్తే ఈ బడబాగులు, ఈ ఆవేదనలు, ఈ ఆందోళనలు కూడా ఆగుతాయి. ఆ స్పష్టత ఇవ్వాలని చెప్పేసి నేను మంత్రులకు కానీ ముఖ్యమంత్రి గారి అమరావతి బహుజన చేసి అయితే డిమాండ్ చేస్తున్నాం లక్ష్మి గారు, ఇంకా స్పష్టత రావాలి. అయినా సరే ప్రభుత్వం ఎక్కడ ముందుకు పోదని మేము భావిస్తున్నాం, మాకున్న ఆలోచనతో మరో బిల్లు రాదని మేము భావిస్తున్నాం, వస్తే మా ఉద్యమం ఏమి ఆగదు, ఇదే పద్ధతిలో మేము చేస్తాం. రైట్ అండి, ప్రసాద్ గారు. బాలకోటయ్య గారు మామూలుగా మాట్లాడుతూనే చాలా చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. అవును, ఎందువల్లంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ లో అదే ఇంత ముందు కూడా నేను ప్రస్తావించాను, ఇన్ని సంవత్సరాలుగా డిబేట్ కి రాని విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు చేసిన తప్పు మళ్ళీ ఇంకోసారి చేస్తే 2 తప్పులు ఎప్పటికీ కూడా ఒక ఒప్పు కానివ్వు. రీఆర్గనైజేషన్ యాక్ట్ లో స్కీమ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దాగి ఉంది, స్పష్టంగా ఉంది, దాగి కూడా కాదు. స్కీమ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏంటంటే అసలు రాజధాని అంటే ఏంటి, ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? ఆ పార్టీ వాళ్ళు కానీ ఈ పార్టీ వాళ్ళు కానీ, రాజధాని అంటే రాజు వసించినటువంటి నగరం. రాజు దేనికోసం ఉంటాడు అక్కడ? ప్రజలని పరిపాలించడం కోసం ఉంటాడు. ఇప్పుడు ఇవాళ ఏదో కొత్తగా వాళ్ళకి మనకేదో వచ్చిందని చెప్పి విషయం కాదు ఇది, కొన్ని వేల సంవత్సరాల క్రితమే వీటికన్నిటికీ అర్థాలు వాటి పరమార్థాలు అన్ని కూడా చెప్పబడి ఉన్నాయి. ఇంగ్లీష్ లో కూడా ఏం చెప్పారంటే క్యాపిటల్ సిటీ అంటే ద ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అన్నారు, ప్రధానంగా పరిపాలన ఎక్కడ ఉంటుందో అక్కడ అది క్యాపిటల్ సిటీ అన్నారు. ఏ భాషలో అయినా కూడా ఇదే అర్థం చెప్పారు తప్ప వేరే అర్థాలు భూతార్థాలు ఎక్కడ చెప్పలేదు. రెండో విషయం, రాజ్యాంగం దీని గురించి ఏమి చెప్పలేదని చెప్పి చాలా మంది పాప వాదనలు కూడా అలా చెప్తున్నారు బాబా. నేనంటున్నా రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పబడి ఉంది ఏమనంటే, ఒక రాష్ట్రం పరిపాలన కోసం 3 విభాగాలు ఉండాలి. 3 విభాగాలు ఏమిటవి? న్యాయపరమైంది, అదే విధంగా శాసనపరమైంది, మన ఎగ్జిక్యూటివ్. అయితే అయితే ఇక్కడ ఇక్కడ ఓకే అండి, మొత్తానికి అయితే దీని మీద ప్రసాద్ గారు అర్థమైంది, దీని మీద ఒక క్లారిటీ అయితే లేదు బట్, కానీ ఇది యూటర్న్ తీసుకున్నట్ట లేదంటే యూటర్న్ స్లోగా తీసుకుంటున్నట్ట అనేది ప్రజలకు అర్థం కావట్లేదు.
స్లోగా తీసుకున్నా ఇక్కడ పెనుముప్పే, యూటర్న్ తీసుకున్నా ముప్పే, లేదంటే పకడ్బందీగా తీసుకుని మళ్ళీ మేము చెప్పిందే శాసనం కాబట్టి మేము ఏం చేయాలనుకుంటే అది చేస్తామని వచ్చినా తప్పే. ఏది జరిగినా సరే మూడు అంశాల్లో వైసీపీ ఎట్లా వచ్చినా సరే ఈరోజు బోన్లో నిలబడే పరిస్థితికి అయితే వైసీపీ కారణమవుతుంది. మంత్రులు ఏం చెప్పినా ఏం చెప్పినా బట్ కానీ యూటర్న్ విషయంలో, మండలి విషయంలో తీసుకుంటున్న యూటర్న్ని ఎలా చూడాలంటారు ప్రసాద్ గారు? మండలిలో ఆ వేళ వాళ్ళకి మెజారిటీ లేదని తెలుసుండి కూడా బిల్లుని మండలిలో పెట్టడం అనేది దుస్సాహసం. వాళ్ళ దాన్ని చెప్పాలంటే అహంకారానికి నిదర్శనం అని చెప్పి చెప్పొచ్చు. రెండవది, రేపు 19వ తారీఖుకి, రేపు శనివారం నాటికి ఎప్పటికో వాళ్ళకి మండలిలో పూర్తి మెజారిటీ వస్తుంది. అవును, నిన్న మొన్న వాదనల్లో క్లియర్ గా కొన్ని విషయాలు చెప్పారు. మండలిలో సెలెక్ట్ కమిటీ పంపించారని, దాన్ని ఏమో మండలిలో చైర్మన్, ఒక నిమిషం, చైర్మన్ కే అధికారాలు ఉంటే సెక్రటరీ దాన్ని పక్కకి పెట్టారని, అదే విధంగా చైర్మన్ గారి సంతకం లేకుండా కూడా పంపించారని, ఇలాంటి కీలకమైనటువంటి విషయాలు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కోర్టు వారు కూడా అసలు ముందే ఈ విషయాలు గనక మన ప్రస్తావనకు వచ్చినట్లయితే ఈ కేసుని ముందు తీసుకునే వాళ్ళ ముందు విచారణ తీసుకునే వాళ్ళం అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇన్ని చెప్పిన సందర్భంలో వాళ్ళు కేవలం దీన్ని ఏదో మీ ఎడంచే తీసి మా పొరచే పెట్టండి అన్నట్టు అని చెప్తారు, సామెత ఉంటుంది, ఆ విధంగా వెనక్కి తీసుకుంటున్నారు తప్ప వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు. వాళ్ళు మేము మడమ తిప్పము, మూడు రాజధానులకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి విస్పష్టంగా చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏదన్నా రక్షించాలి అంటే కేంద్ర ప్రభుత్వం మాత్రమే. కేంద్ర ప్రభుత్వం వెంటనే, అసలు ఆలస్యం చేయకుండా వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ మనకు రావాల్సినవి చాలా ఉన్నాయి క్యాపిటల్లో, అవన్నీ కూడా వెంటనే తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. కానీ కానీ ఒక్క విషయం ప్రసాద్ గారు, ఎందుకు ఇప్పుడు మరికొద్ది రోజుల్లో ఎంతమంది ఎమ్మెల్సీలు పదవీ కాలం అయిపోతుంది, పదవీ కాలం అయిపోయిన తర్వాత కరెక్ట్ గా 2.5 ఏళ్లకి మెజారిటీ ఆఫ్ ద వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్సీలుగా మండలిలో ఆవిర్భవించబోతారు. ఎందుకంటే అధికారంలో ఆ పార్టీ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ స్లో స్లోగా అయినా సరే వాళ్లే వెళ్తారు ఏ రకంగా చూసుకున్నా. అలాంటప్పుడు అప్పటి వరకు కూడా ఆగకుండా మండలి రద్దు అని చెప్పేసి, ఎందుకంటే మండలిలో బిల్లులన్నీ కూడా వీగిపోతున్నాయి కాబట్టి, ముఖ్యంగా సిఆర్డీఏ వీగిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి మండలే లేకుండా చేద్దాం అనుకునే నిర్ణయం. అంటే ప్రతి నిర్ణయం వెనుక ఏంటి అంటే ఎందుకు ముందు చూపు లేకుండా పోతుంది? తొందరపాటు, మాకు 175కి 151 వచ్చాయని చెప్పి మేము ఏదన్నా చేయగలం అని చెప్పి ఒక ఆలోచన. పూర్వం ఒక మాట చెప్పేవాళ్ళు, కింగ్ కెన్ డూ నో రాంగ్ అని ఒక మాట చెప్పేవాళ్ళు, అంటే కింగ్ ఏం చేసినా అది కరెక్టే అని చెప్పి. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మర్చిపోవద్దు, ఇంతకంటే గొప్ప గొప్ప నియంతలు ప్రపంచ వ్యాప్తంగా, ప్రత్యేకించి మన దేశంలో కూడా ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. వాళ్ళు చరిత్రలో చేసిన మంచి పనులు కూడా తెరమరుగైపోతున్నాయి. ఇటువంటి ఆలోచన, తొందరపాటు మేమేం చేసినా చెల్లుతుంది అనేటువంటి ఆలోచన, కొన్నాళ్ళు ప్రజలు ఆ పార్టీ మీద ఇంకో పార్టీ మీద ద్వేషంతోనో లేకపోతే ఇంకేదో ఏదో జరిగో వీళ్ళకి అవకాశం ఇస్తే, మాతోనే ప్రజలున్నారు మేమేం చేసినా చెల్లుతుంది అని అంటే మాత్రం ఎప్పటికీ కూడా అది సాధ్యం కాదు. ఒకసారి రాజధాని ఏర్పాటు చేసిన తర్వాత ఏ రాజకీయ పార్టీకి కూడా కావాలంటే, కొన్ని ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు హైదరాబాద్ లో ఆల్ ఇండియాకి సంబంధించినటువంటి పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ఉంటుంది, ఇంతకుముందు అది ఎక్కడో ఉంది, ఎక్కడో వేరే దగ్గర ఉండే తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇట్లా ఏమన్నా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆ ప్రాంతం అభివృద్ధి చేయడం కోసం. నిజంగా నేను ఈ రాజకీయ నాయకుల్ని ఒక్కటే ఒక చిన్న విన్నపం లేదా ప్రశ్న అనుకోని చెప్తా ఉన్నాను, మీకు నిజంగా సీమ మీద చిత్తశుద్ధి ఉంటే తాగునీరు సాగునీరు ఎందుకు, ఇంతవరకు మెజారిటీ ముఖ్యమంత్రులు అక్కడి నుంచే ఉన్నారు కదా, ఎందుకు మీరు అది చేయలేకపోతున్నారు? అటువంటి విధంగా చేయండి. వాళ్ళ నిజంగా అభివృద్ధి చేయాలంటే ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకెళ్లి, వర్షాలు లేవు కాబట్టి వర్షాలు అక్కడ వచ్చేలాగా అక్కడ ఏదైనా చేయండి. అదే విధంగా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి అందరికి, బాల కోటయ్య గారికి, మీకు మాకు అందరికి కూడా తలా ఎకరం ఇవ్వమనండి, కొన్ని 1000 ఎకరాలు 100,000 ఎకరాలు అందరికి కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళ కోసం ఇస్తున్నారు తప్ప, పాపం ఇటు ఆయన అంబేద్కర్ గారు బొమ్మ పెట్టుకున్నారు పాపం, ఇటువంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? ఇవ్వరు ఎందువల్ల, ఎలాంటి కంపెనీలు అయితే అక్కడ నడుస్తాయో
విభజన హామీలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ ఇప్పటి వరకు ఒక పునాది కూడా పడలేదు, ఒక గుంట కూడా తవ్వలేదు. దానికోసం దాని గురించి ఎన్నిసార్లు అడిగారు కేంద్రాన్ని, ఎన్నిసార్లు అడిగారు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి తెలియదా, మర్చిపోయారా? దాని వల్ల ఈ రాష్ట్రానికి ప్రయోజనం లేదా? పోలవరం ఏమైపోయింది? విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఇంత గందరగోళం జరుగుతా ఉంటే ఎక్కడున్నారు వీళ్ళు? ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి రాజకీయ పార్టీలకి. పాప వాళ్ళకి ఏంటంటే ఎటు పోవాలో ఎటు దిక్కు తెలియక మేమేదో చేస్తున్నాం చేస్తున్నాం అనుకుంటున్నారు తప్ప, ప్రతిదీ పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తే వీలు కాదు. ప్రజలకి సేవ చేసి రాజకీయ పార్టీలు చేయవలసింది ఏంటంటే ప్రజలకి సేవ చేసి పోరాటాలు చేసి ప్రజల మనసులు గెలుచుకోవాలి తప్ప, మేము కేవలంగా మేమేదో మేము మాకు అందిన కాడికి రాబట్టుకుంటామంటే మాత్రం. ఓకే ప్రసాద్ గారు, మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి ప్లీజ్. ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు ఉన్నారు, ఫోన్ లైన్ లో ఉన్నారు ప్రస్తుతానికి. నమస్తే అండి అశోక్.